సమాధానంగా ఉండాలి. దానికి కృషి చేసే ఏకైక వ్యవస్థ ఈ పోలీస్ వ్యవస్థ. అందులో ఈ హోంగార్డ్స్ క్షేత్రస్థాయిలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నారు. ఇంకో పక్కన కూడా హోంగార్డ్స్ అందరికీ పిలిపిస్తున్నా, ముందు మీలో ఒక ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఏ వయసు అయినా పర్వాలేదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి. దీనికి అంతేకాకుండా వ్యాయామం కూడా చేయాలి. రెండు లాభాలు. మీరు చేసే డ్యూటీ కూడా సమంగా చేస్తారు, బ్రహ్మాండంగా పనిచేస్తారు. రెండోది, మీరు ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్ పోయే పరిస్థితి రాదు. అదే మరొక, నేను పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పుడు టాగోర్ని చూస్తున్నాను. టాగోర్ రెండు గంటలు ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ చేసి ఫిజికల్ ఫిట్నెస్ కూడా పెట్టుకోగలిగితే మెంటల్గా కూడా హ్యాపీనెస్ ఉంటుంది, ఇంకా బాగా ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం అని చెప్పి పోలీసు అందరికీ తెలియజేస్తున్నా. అక్కడ నుంచి 9 సంవత్సరాల్లో మనం చేసిన ఎయిర్పోర్ట్ రోడ్డు వెడల్పు సిటీ నిర్మాణం కానీ ఇవన్నీ వల్ల ఈరోజు హైదరాబాద్కు ఒక ఎకో సిస్టమ్ వచ్చి ఆదాయం అంతా అక్కడే పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చాను, ఈరోజు అందరికంటే మనం వెనుకనున్నాం, అన్ని విధాలు కూడా ఇబ్బందుల్లో ఉన్నాం. దక్షిణ భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే అందరికంటే ఎక్కువ వెనకబడి ఉన్నామంటే మనమే ఉన్నాం. విభజన వల్ల జరిగిన నష్టం కనీసం 10-12 సంవత్సరాలు సమర్థవంతంగా పనిచేస్తే దాన్ని పూడ్చుకోగలుగుతాం. అసమర్థతగా ఉంటే లేకపోతే ఇది ఒక మరో బీహారో, లేకుంటే బాగా వెనుకబడిన రాష్ట్రంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. 4 సంవత్సరాలు అయింది, ఆదాయం లేదు, అన్ని సమస్యలు ఉన్నాయి, డబ్బులు కూడా లేవు. నేను ఎక్కడా అధైర్యపడలేదు, మిమ్మల్నే కాదు అందరికీ న్యాయం చేశాను. పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో ఇచ్చాం. ఉద్యోగస్తులకి, కేంద్ర స్థాయి ఉద్యోగస్తులకి అన్ని విధాల లాభం చేశాం. ప్రతి సంవత్సరం గ్రోత్ చూస్తే జిఎస్టిపి 10.5% 4 సంవత్సరాలు ఆవరేజ్గా పెరిగాం. దేశంలో ఎక్కడా పెరగలేదు. అన్నీ కూడా సింగిల్ డిజిట్ గ్రోత్ ఉంటే దేశంలోనే డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇన్ని ఇబ్బందులు ఉన్నా నేను అందుకనే ఒక విజన్ తీసుకున్నాను. మనకుండే అవకాశాలు, మనకుండే వనరులు చూసుకుని 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని, 2029కి భారతదేశంలోని నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రం ఉండాలనేది నా ప్రగాఢమైన లక్ష్యం. ఇంకొక పక్క అభివృద్ధే కాదు, హ్యాపీనెస్ కూడా, ఆనందం కూడా. మనిషి జీవితం ఆనందంగా ఉండాలి. 24 గంటలు పనిచేయడమే కాకుండా ఎప్పటికప్పుడు రిలాక్సేషన్ ఉండాలా, అందరికీ గౌరవం ఉండాలా. ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే భారతదేశంలో 17-18కి హ్యాపీనెస్ ఇండెక్స్ ఎన్నికెళ్ళిపోయారు. 122 నుంచి 133 ప్లేస్కి వెళ్ళారు. అదే మన రాష్ట్రం వస్తే హ్యాపీనెస్ ఇండెక్స్ ఒక కంట్రీగా కానీ పేరు చేస్తే 74 నుంచి 73 నుంచి 44 ప్లేస్కి చేరాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రపంచంలోనే 10 దేశాల్లో ఏ దేశాలైతే హ్యాపీగా ఉన్నాయో ఆ దేశాల్లో ఒక దేశంగా మన రాష్ట్రం ఉండాలనేది నా ఆకాంక్ష. అందుకనే క్షేత్ర
స్థాయిలో ఉండే మీ అందరికీ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా అన్ని విధాల మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నా. నేనేదో మాటలు చెప్పి మీరు ఆనందంగా ఉండండి, మీకు మాత్రం జీతాలు ఇవ్వం, మీరు ఆనందంగా ఉండండి, ఆడబిడ్డలకు ప్రసూతి సెలవు ఒకరోజు ఇవ్వంటే మీరు ఆనందంగా ఉండరు, ఉండలేరు కూడా. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా, అట్టడుగు నుండే పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నా, క్షేత్రస్థాయిలో పనిచేసే మీలాంటి చిరు ఉద్యోగుల కోసం నేను కష్టపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంపద సృష్టించేది సమాజం కోసం, డబ్బులుండేవాళ్ళ కోసం కాదు. డబ్బులుండేవాళ్ళు పెట్టుబడులు పెడతారు, వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. కానీ ఎవరైతే చివరి స్థాయిలో ఉన్నారో, కింది స్థాయిలో ఉన్నారో, వారికి ఎప్పటికప్పుడు చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, నిరుపేదలు కావచ్చు, వాళ్ళకి ఎప్పటికప్పుడు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక పక్క నేను ఒక మాట చెప్పాను, కేంద్రం పైన రాజీ లేని పోరాటం చేస్తున్నాం, ఇది మన హక్కు. అందుకే నేను చెప్పాను ధర్మ పోరాటం. నేను పుట్టిన రోజున ఇక్కడే ధర్మ పోరాటానికి నాంది పలికాను. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాష్ట్రానికి న్యాయం చేసే వరకు కేంద్రాన్ని వదిలిపెట్టమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీలో కూడా ఒక అవేర్నెస్ రావాలి, ఒక చైతన్యం రావాలి. విభజన చేసిన పెద్ద మనుషులు ఈ రాష్ట్రాన్ని ఆదుకునేదంటూ కూడా ముందుండాలి. మనం తప్పు చేయలేదు, ఆ రోజు విభజన చేశారు, మనం నష్టపోయాం, నష్టాన్ని భర్తీ చేయాలి. అట్లా కాకుండా మీ కర్మ మీరు అనుభవించండి, మేము మాత్రం ఇష్ట ప్రకారం చేస్తామంటే కాదు. మనం సంపద సృష్టిస్తున్నాం, అందరికంటే ముందుంటున్నాం. అదే సమయంలో మాకు నష్టం జరిగింది, మీ వల్ల జరిగింది. అందుకే ఆ రోజు ఏదైతే చెప్పారో ప్రత్యేక హోదా, విభజన చట్టంలో పెట్టిన హామీలన్నీ పూర్తి చేసే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. ఇవి జరిగితే మీకు కూడా మెరుగైన సదుపాయాలు దానికి అవకాశం ఉండేది, అది ఇవ్వలేదు. కాబట్టి నేను వదిలిపెట్టకుండా ఒక పక్క బ్యాలెన్స్ చేస్తున్నాయి, ఇంకా కష్టపడడానికి ముందుకు పోతున్నాం. కొంతమంది నాతో అప్పుడప్పుడు అంటూ ఉంటారు, కేంద్రం చేయలేదు కాబట్టి మీరు కూడా కేంద్రం పైన భారం వేసి వాళ్ళని విమర్శిస్తూ కూర్చోమని. నేను దానికి సిద్ధంగా లేను. కాలం చాలా విలువైంది. ఈరోజు మీరున్నారు, నేను 9,000 నుంచి 18,000 చేశాను, అనేక సదుపాయాలు ఇచ్చాను. అవి ఇవ్వకుండా 24 గంటల కేంద్రంపైన భారం నష్టపోయారు మీరే. అదే సమయంలో నేను కేంద్రాన్ని కూడా వదిలిపెట్టడం లేదు, వదిలిపెట్టే సమస్య లేదు. నేను అందుకే చెప్పాను, ఒక పక్క పోరాడతాం, కష్టపడి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, పోరాడి మన హక్కులు సాధించుకుందాం. దీనికి ఏమాత్రం రాజీ లేదు. మీరు కూడా సిద్ధంగా ఉండాలని మరొకసారి మనందరినీ కోరుతున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా ఈ రాష్ట్రంలో పౌరుల్లో భాగం, సిటిజన్స్లో మీరు కూడా ఒక భాగం. నిన్న కూడా మీరు చూశారు, నేను కడపకి వెళితే కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వడానికి మీనమేషాలు లెక్కేస్తున్నారు. వెనుకబడిన జిల్లా, ఐరన్ ఓర్ ఉంది, నీళ్లున్నాయి, కరెంట్ ఇస్తా ఉన్నాం, రైల్వే లైన్ ఉంది, పక్కన నీళ్లున్నాయి, అన్నీ ఇస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఒకే మాట చెప్తున్నాను వారికి, ఒకవేళ మేము కట్టే ట్యాక్స్లు ఏవైతున్నా అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ పెడితే ఇన్కమ్ ట్యాక్స్ కడతాం, జిఎస్టీ కడతాం, ఆ వస్తువులు మాకే ఇవ్వండి, మేమే స్టీల్ ప్లాంట్ పెట్టి ఈ దేశ అభివృద్ధికి కూడా ఉపయోగపడతాం. ఆ విషయమే నేను అడగదాం అనుకుంటున్నా.
మేము ఎన్నిచ్చినా మీరు ముందుకు రాలేదు, అన్ని వరలు ఇచ్చినా ముందుకు రాలేదు. మీరు మాట ఇచ్చారు, మాట ఇచ్చి మీరు ముందుకు రాకుండా ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు. మేము కట్టే ట్యాక్సులే మాకు ఇన్సెంటివ్స్గా ఇవ్వండి, మీరు కొత్తగా ఏమి ఇవ్వాల్సిన పని లేదు, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇవ్వండి, మేమే ఆ స్టీల్ ప్లాంట్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరి ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు డబ్బులు అడగలేదు, మనం కట్టే ట్యాక్సులే ఎగ్జెంప్షన్ ఇవ్వమంటున్నాం. ఇలాంటి చాలా ఉన్నాయి. నేను కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా అన్ని విధాల పోరాడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో స్విమ్మింగ్ అనేది చాలా ముఖ్యం. ఈత ముందు పోలీసులందరూ ఈత నేర్చుకోవాలి, మీరు కూడా ఈత నేర్చుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎక్కువ జలాశయాలు ఉన్నాయి, చాలా మంది వెళ్ళిపోతున్నారు. మనకు 2 నదులు ఉన్నాయి, ఇంకా చాలా నదులు ఉన్నాయి, ఇంకో పక్క రిజర్వాయర్స్ ఉన్నాయి. ఇక్కడ భవిష్యత్తులో కూడా సముద్రం 1 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ పెద్ద వనరు మనకు వాటర్. వాటర్ స్పోర్ట్స్ కానీ అదేవారిగా ఈ నీటితో మనం స్విమ్మింగ్ పూల్స్ కానీ ఇవన్నీ వస్తే వాటర్ ఎప్పుడు కూడా శక్తి ఇస్తుంది. వాటర్ నుంచి కరెంట్ తయారు చేస్తాం. ఎప్పుడైనా వాటర్ చూసినప్పుడు, వాటర్ ఉపయోగించుకునే స్పోర్ట్స్ కానీ ఇవన్నీ చేసినప్పుడు టూరిజానికి ప్రమోట్ చేస్తూ మనుషులకు శక్తినిస్తుంది. అదే సమయంలో చాలామంది కొంతమందికి ఈత తెలియక ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నేను అందుకే దీని మీద ఒక విభాగం పెట్టి ఏవైతే వాటర్ బేస్డ్ ఉన్నాయో ఒక పక్క స్విమ్మింగ్ కానీ ఇంకో పక్క వాటర్ స్పోర్ట్స్ కానీ వెంచర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. దీనికి హోమ్ గార్డ్స్ ముందుండాలి, పోలీసులు కూడా ముందుండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను చిన్నప్పుడు చూసేవాడిని, నేను చిన్నప్పుడు బాగా కూడా ఈత రాని పరిస్థితి వస్తా ఉంది. ఇంకో పక్క సైకిల్ దొక్కేది కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. సైకిల్ దొక్కితే ఆరోగ్యం బాగుంటుంది, మళ్ళా వస్తా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే సైకిల్ కూడా వాకింగ్ పార్ట్ కాకుండా పెద్ద ఎత్తున సైకిల్ అయితే ఎక్కడికి పోయే పరిస్థితి. అది కూడా ఎలక్ట్రికల్ సైకిల్ కూడా పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ప్రయాణం చేసే పరిస్థితి విధానాల్లో మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు నేను చూశాను మీ హోమ్ సెక్రటరీ అనురాధాన్ని దృఢంగా గట్టిగా చప్పట్లు కొట్టారు. అంటే క్షేత్ర స్థాయిలో చివరి స్థాయిలో ఉండే ఉద్యోగులతో ఆవిడ ప్రవర్తించిన తీరే దానికి రిఫ్లెక్షన్. అందువల్లనే మీరందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇది అందరు ఆఫీసర్లు కూడా, నేను కూడా గుర్తుపెట్టుకోవాలి, మినిస్టర్ల ఆఫీసర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. మంచిని మంచి అంటారు, చెడును చెడుగా చూస్తారు. ఎవరు మీ పట్ల ఆదరణ ఉంటే వాళ్ళ పట్ల మమకారం మీరు పెంచుకుంటారు, వాళ్ళని అభిమానిస్తారు. అది మీ యొక్క ప్రత్యేకత, దానికి కూడా చాలా సంతోషం. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ఇప్పటి నుంచి మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. మీరు ప్రజల పట్ల ఎక్కడికక్కడ ఒక బాధ్యతగా ఆప్యాయంగా ఉండండి. మిమ్మల్ని చూస్తే భయపడడం కాదు, మిమ్మల్ని చూస్తే అభిమానం ఉండాలి. అదే సమయంలో మిమ్మల్ని చూస్తే క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఎప్పుడైతే
బై ఒత్తిడితోనో ఫోర్స్తోనో మన లా అండ్ ఆర్డర్ శాంతిని భద్రతని ఇవ్వలేము. అదే మనం కానీ ఒక ఆదర్శంగా ఉండి ప్రతి ఒక్కరిని ఒక పద్ధతి ప్రకారం మనం మోటివేట్ చేయగలిగితే 100% క్రమశిక్షణ పాటిస్తారు. క్రమశిక్షణ వస్తే అన్ని విషయాలు కూడా లా అండ్ ఆర్డర్లో చాలా సమస్యల పరిష్కారం అవుతాయని తెలియజేసుకుంటూ, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు, మీ ఉత్సాహం చూశాను, ఈ ఉత్సాహాన్ని ఇంకా పెంచుకుంటూ మీరు చూపించే ఆదరణ అభిమానం ఇంకా పెరగాలి. నాకు ఒకటే నేను కూడా చెప్పాను, నేను సన్మానం చేయాలంటే నేను ఒకటే చెప్పాను, నాకు సన్మానం చేయడం కరెక్ట్ కాదు, మీరు చేయాల్సింది ప్రజలకు మెరుగైన సేవలు అందించండి, ప్రజలకు అండగా మీరుండండి, మీకు తోడుగా శాశ్వతంగా నేను ఉంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను ఎప్పటికప్పుడు ప్రజల దగ్గర నుంచి సంతృప్తి ఇండెక్స్ తెప్పించుకుంటున్నాను, ఒక వర్గం నుంచి కాదు అందరి దగ్గర నుంచి చెప్పిస్తున్నాను. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రంలో సంపద పెంచాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, అన్ని వర్గాలకు రక్షణగా ఉండాలి, అదే సమయంలో అందరూ ఆనందంగా ఉండాలి. ఎప్పుడైతే ఆనందంగా ఉంటే ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది, అభివృద్ధి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఈరోజు నేను చేసే పని కూడా ఒకసారి చూస్తే, నేను ఒక టీమ్ లీడర్గా పనిచేస్తున్నాను, నేను చీఫ్ మినిస్టర్గా ఎప్పుడూ ఆలోచించడం లేదు, నేను ఒక టీమ్ లీడర్ని. ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ మొదలుకొని గ్రామ స్థాయిలో ఉండే విఆర్ఏ లేకపోతే హోంగార్డులు లేకపోతే అంగన్వాడీ వరకు నేను టీమ్ లీడర్ తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం అందరం కూడా ఒక బృందం, మనం అందరం కూడా ఒక టీం. ఈ టీం అంతా సమర్థవంతంగా అన్ని స్థాయిల్లో పనిచేస్తే భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మనం తయారు చేసే అవకాశం